ప్రభు కొరకు బ్రతికితే మండే అగ్ని కణంలో బ్రతకాల. అది ఎవరికి ఇష్టం? చచ్చు భక్తి చేయొద్దు, సేవ లేని భక్తి చేయొద్దు, బ్రతికితే ఇలాగే బ్రతుకుతామని తీర్మానం చేసుకోండి. కట్టెనిస్తే మీరు అందరూ కూడా విరిచేశారు. అదే కట్ట కట్టి ఉన్న కట్టెలిస్తే ఎవరు విరవగలిగారా? మీరు విడివిడిగా ఉంటే ఎవడైనా మిమ్మల్ని పాడు చేయొచ్చురా, ఏ శత్రువైనా మీ మీద దాడి చేయొచ్చురా, మీరు విడివిడిగా ఉంటే మీ వల్ల సాధ్యం కాదురా, ప్రతి ఒక్కరికి మీరు లోకం అవుతారా, అదే కలిసి కట్టుగా ఉంటే మీ జోలికి రావడానికి ఎవడైనా భయపడతాడు అని చెప్తే, అప్పుడు బుద్ధి తెచ్చుకున్న ఆ పిల్ల అక్కడి నుంచి కలిసి ఉండడానికి ప్రయత్నం చేశారు. ఇది ఒక నీతి కథ. ఐక్యతను చాటి చెప్పడానికి అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఒకే కుటుంబంలో పుట్టిన వారు ఎలా కలిసి ఉండాలో చాటి చెప్పే ఒక నీతి కథ మాత్రమే. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటి తెలుసా? దాంట్లో ఆ నీతి సూత్రాన్ని మనం తెలుసుకోవాలి. ఏంటి ఆ నీతి సూత్రం అని అంటే, సాధారణంగా అనేవారు ఐకమత్యమే మహాబలం అని అనేవారు. అంటే బలం కాదు, మహాబలం అనేవారు. ఇంకా చాలా కొటేషన్ ఉంటాయి, కలిసి ఉంటే కలదు సుఖం అని అంటారు. కలిసి ఉంటే సుఖం ఉంటుంది, ఐక్యతగా ఉంటే బలం ఉంటుంది. కానీ దినాన ఎవరికి వాళ్ళే, ఎవరికి వాళ్ళే, ఎవరికి వాళ్ళే పరిస్థితులు. ఈ రోజున ఎవరు కలిసి ఉంటారండి? ఏ అన్నదమ్ములు కలిసి ఉండడం అంటే ఒకే కుండలో తిని ఒకే మంచం మీద పడుకోమని చెప్పట్లా. ఈనాటి దినాలకు అది సింక్ కాదు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఇప్పుడు ఉండాలి అంటే సాధ్యం కాదు. దానికి నేను ఒప్పుకొని, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు అలానే ఉన్నాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండే, ఒకే ఇంట్లో 5 కుటుంబాలు 6 సంవత్సరాలు చేస్తూనే ఉండేవారు. అది ఆనాటి దినాలు. కానీ ఈరోజు పెళ్ళి అవుతుంది, తెల్లవారే వేరే, తప్పదు, ఇంకా ఆప్షన్ లేదు. కానీ నేనేమంటాను తెలుసా? నువ్వు వేరుగా ఉన్నా ఓకే, వేరుగా ఉండి కూడా ఒకరికొకరు ఏం కలిగి ఉండాలా? ప్రేమను కలిగి ఉండాలా. మాకేం చేస్తుంది? ఆస్తుల కోసం కొట్టుకునేవాళ్ళు, చిన్న బంగారం కోసం కొట్టుకునేవాళ్ళు లేరండి. తల్లి చచ్చిపోయేటప్పుడు ఒక ముక్కు పొడకుంటే ఆ ముక్కు పొడక కోసం కొట్టుకున్న అక్క చెల్లెలను చూస్తున్నాం మనం ఈ దినాన. మరలా కొట్టుకుని పగలతో మళ్ళీ చచ్చిదాకా మాట్లాడుకోరిండు. దేనికోసం? ఒక ముక్కు పొడక కోసం. చిన్నప్పుడు అక్క నువ్వంటే ప్రేమ, చెల్లి నువ్వంటే ప్రేమ అని అంటాడు, పెద్దకి ఏమైపోద్ది అది? అంటే ఆఫ్టర్ ఆల్ ఒక ముక్కు పొడక కోసం అది మహా ఉంటే ఎంత కాస్ట్ చేస్తుంది? ఎంత కాస్ట్ చేస్తుంది? దానికన్నా ఎక్కువను సంపాదించుకోవాలి. మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వదులుకున్నవాడు ఎప్పుడు గొప్పడే. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఎవడన్నా ఫైటింగ్ వచ్చిన వదిలే వదిలే, నా తమ్ముడే కదా తినేవాడు, నా అన్నే కదా తినేవాడు, నా చెల్లే కదా, నా అక్కే కదా, ఏం పోయింది అని అనుకుని చూడు, అనుకుని చూడు. దేవుడిని ఆశీర్వదించడానికి ఉండరే ఎంతసేపు? నాది 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 ఇదే. అందుకు ఒక భక్తుడు పాట రాశాడు కదా, నాది నాది అంటూ వాదులాట నీకెందుకు, ఏది నీది కాదు. ఏది? నిన్న మీటింగ్లు జరిగినప్పుడు ఈ మీటింగ్ పాటలో కూడా మా కరిమేలో పాటలు జరిగిన దాంట్లో పాట రాయబడి నేను తెలుసా, క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, నాది నాది అనే వాదనెందుకు, వేదనెందుకు, ఏది నీది కాదుగా ఈ లోకమందున, నీ బ్రతుకు ఎప్పుడు ముగియునో నీకు తెలియనా. ఆలోచించండి. అరే ఈ రోజు నువ్వు కన్ను పడుకుంటే ఉదయం కన్ను తెరుస్తావో లేదో తెలీదు. కొంతమంది ఏమనుకుంటారు తెలుసా, డబ్బే శాశ్వతం, ధనమే శాశ్వతం, అందచందాలే శాశ్వతం, ఇక్కడున్న పరిస్థితులే శాశ్వతం అనుకుంటూ బ్రతికేసి ఈ రోజున పగలతో ఎవరు కలిసి ఉంటున్నారండి తినాన్న? అన్నదమ్ముల్లో ఐక్యత లేదు, అక్క చెల్లెల్లో ఐక్యత లేదు, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఐక్యత లేదు, భార్యాభర్తల మధ్యలో ఐక్యత లేదు,
ఆఖరికి దరిద్రం ఎంత దరిద్రం అంటే ఆత్మీయులుగా బాప్తీసంలో ములిగేసి దేవుని కొరకు బ్రతుకుతున్నామని చెప్పుకుంటూ డబ్బా కొట్టుకుంటూ మందిరాల్లో ముసుగులేసుకుని ఆరాధన చేస్తూ దేవుని కొరకు పాటలు పాడుతూ ఆరాధన చేస్తూ వాక్యం చదువుతున్న సంఘాల్లో కూడా ఈ దినాన ఏం లేదు, ఐక్యత లేదు. సంఘాల్లో పగలు కనిపిస్తున్నాయి, అన్నదమ్ముల మధ్య పగలు కనిపిస్తున్నాయి, అక్క చెల్లెల మధ్య పగలు కనిపిస్తున్నాయి. ఏం సాధిస్తారండి, ఏం సాధిస్తారు పగలతో పెట్టుకుని? నాకు అర్థం కాదు అసలు. అందుకే చెప్తున్నా వదిలేసుడు, వదిలేసుడు. ఒకసారి దావీదుకి రెండు సార్లు దొరికాడట సౌలు గారు, రెండు సార్లు. ఆలోచించండి, మూడు సార్లు ఈటి విసురు లేపేద్దాం అని అనుకున్న సౌలు అలాగే దొరికితే చంపేండ్రా అని చెప్పే మిలిటరీ దళాన్ని పంపించిన సౌలు రెండుసార్లు చేతికి చిక్కితే గాఢ నిద్రలో దావీదేమన్నాడు తెలుసా? చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటున్నారు, రాజా సౌలు మిమ్మల్ని లేపేద్దాం అనుకున్నాడు కదా, దేవుడే నీ చేతికి చిక్కేలాగా లేపేయి. ఎంత ఆత్మీయుడు చూడండి దావీదు, ఏమంటాడు తెలుసా? దేవుడు అభిషేకించిన సౌలు నేను ముట్టనయ్యా, ముట్టను. ఎంత ఆత్మీయుడండి దావీదు, నిన్ను చంపేవాళ్ళు చేతికి దొరికితే పగ తీర్చుకోకుండా ప్రేమ చూపించగలిగే అంత తత్వం మనలో ఉందా? ఉందా? ఆ నిన్ను చంపడానికి ప్రయత్నం చేసిన శత్రువైనా వాడు కష్టంలో ఉన్నప్పుడు ప్రాణ పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు చేయగలిగిన సాయం చేయగలవా? అది కాదా దేవుడు కోరేది? ఆ ప్రేమను పంచడానికి కాదా ఆ ప్రేమమయుడు ఈ భూప్రపంచంలోకి మనిషి అవతారంలో ఎందుకు వచ్చాడు ఆయన అంటే అందుకు కాదా? అర్థం కాదే. పక 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 అనుకుంటూ మనుషులు బ్రతికేస్తున్నారు. ఇక్కడ ఇంతకాలం బ్రతుకుతాం, ఉన్న 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, దీంట్లో సగం రోగాలతోనే పోతాయి, సగం అప్పులతో పోతుంది, సగం జీవితం ఇంకా ఉన్న ఆ యవ్వన జీవితాన్ని సగం జీవితాన్ని పగ 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 అంటూ పాడు చేసుకుని ఏం సాధిస్తాం, ఏం సాధిస్తామండి? దేవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత, దేవా ఇంత నీతిగా బ్రతకను కదా, ఎందుకయ్యా నన్ను ఇలాంటి పరిస్థితుల్లో ఉంచావు అని అడిగితే దేవుడు అంటాడు, అన్నీ బాగా చేసావు, హృదయం ఎందుకు పగ ఉంది? బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది, అంతరంగా ఉన్న పగ ఉంచుకునేవాడు అబద్ధికుడు. మళ్ళీ చెప్తున్నా, ఐక్యతగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? ఐక్యతగా ఉండాలి. ఐక్యతగా లేకపోతే మీకు తెలుసు కదా, చిన్నప్పుడు చాలా కథలు ఉంటాయి, చాలా కథలు ఉంటాయి. ఒక సింహం దాడి చేస్తే 5 ఆవులు కలిసి చంపేసేయట. ఎన్ని ఆవులండి? 5 ఆవులు కలిసి చంపేస్తే ఈ సింహం అనుకుందంట, ఇల్లు ఈ 5 ఆవులు కలిసి ఉంటే మనం ఏం చేయాలో. సాధారణంగా ఆవుని సాధు జంతువు అని అంటారు. ఏ జంతువు? సాధు జంతువు అని అంటారు. అలాంటి సాధు జంతువులు 5 కలిస్తే క్రూర జంతువుని చంపేయడానికి రెడీ అయ్యాయి. ఆ సింహం అనుకుందంట, వీళ్ళు కలిసి ఉంటే కాదు అని చెప్పి నెమ్మదిగా ఒక్కో ఆవు దగ్గరకు వచ్చి లింకులు పెట్టడం మొదలెట్టిందంట. ఏం పెట్టడం మొదలెట్టింది? లింకులు పెట్టడం మొదలు పెడితే ఆవు వినేసింది. ఆవులన్నీ వినేసి అన్నీ కలిసి మేసి ఆవులు ఆమోలో ఒకటే తింటున్నాయంట. ఏంటి ఇప్పుడు దీని పని ఈజీ అయిపోయింది కదా, నెమ్మదికి వెళ్ళి ఒక ఆవును తింటుంటే మిగతా 5 ఆవులు చూస్తుంది అట, చూసి ఏ ఇలాగే ఉండాలి దీనికి అని అనుకుంటే చంపేసి ఆ రోజు అయిపోయింది. 2వ రోజు 5 ఆవులు వచ్చాయి, 5 ఆవును చంపేసి తినేసింది. 4 ఆవులు చూస్తున్నాయి, ఏం చేయట్లా, హృదయలు ఏం పెట్టుకున్నాయి? మీరు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకుని నీ తోటి సహోదరుడు సహోదరి నీ పగున్న వ్యక్తి అయినా సరే నీపై పగపించుకున్న వ్యక్తి అని ఆపదలు ఉంటే నువ్వు వాదుకుని చూడు, నీకు సమస్య వచ్చిన పరుగు పరుగు నీ దగ్గరకు వస్తారండి. ఎందుకో తెలుసా, ఆ ప్రేమను మనం ఎప్పుడైతే పంచగలమో దేవుడు నీ చుట్టూ 10 మంది చేరుస్తాడు. నీకు సహాయం చేసే వ్యక్తులను దేవుడే పంపిస్తాడు, వాళ్ళే రావాల్సిన అవసరంలా. నువ్వు నీతిగా నిలబడి చూడు, నీ కోసం ఎంతమంది నిలబెడతాడు దేవుడు చూడు, ఎంతమంది నీ పక్షాన చేరుస్తాడు చూడు. పగొద్దు, ఎంపించుకోవాలా? ఈరోజు అన్నదమ్ములు చాలామంది ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, బాధ అనిపిస్తూ ఉంటుంది. కుటుంబాల్లో ఐక్యత లేకపోవడం, కుటుంబాల్లో సఖ్యత లేకపోవడం, భార్య భర్తల మధ్య ఐక్యత లేకపోవడం, పిల్లల మధ్య ఐక్యత లేకపోవడం. ఈరోజున ఆస్తుల కోసం, బంగారం కోసము, వెండి కోసము, చిన్న చిన్న కొంపల కోసము
ఎంత దారుణం అండి, ఎంత దారుణం అండి. మొన్న కామ్ ఫోన్ చేసింది, ముగ్గురు బిడ్డలు ఉన్నారట, ముగ్గురు బిడ్డలు ఉన్నా అమ్మని చూడడానికి ఏడుస్తున్నారట. ఆ ఉన్న ఇల్లు కూడా రాసేయమంటున్నారట వాళ్ళు, ఉన్న ఇల్లు కూడా. ఎంత దారుణమో చూడండి. ఆవిడ పై స్టేర్లో ఉంటుందంట, పై స్టేర్లో ఉన్న ఇల్లు కూడా రాసేయమంటున్నారండి. ఫోన్ చేసి బాధపడింది, మన టీవీ వర్తమానం చూసాం. అయ్యా ప్రార్థన చేయండి అయ్యా, అవకాశం ఉంటే మా ఇంటికి ఒకసారి రండి అయ్యా. ఎంత దారుణం అంటే మనుషులు దేనికోసం బతుకుతున్నారు? దేనికోసం అండి? కయ్యన ఆలోచన ఏంటో తెలిసి, ఎంతసేపు ధనం తన సంపాదించుకుంటే చాలు, తన బాగుంటే చాలు, తన పరిస్థితులు చాలు అనుకున్నాడు. కానీ అరే దేవుని మందిరానికి ఉన్నతమైంది పట్టుకెళ్దాం. ఒకవేళ తమ్ముణ్ణి అంగీకరించాడు దేవుడు, అయితే నా తమ్ముల్లో ఏదో మంచి లక్షణాలు ఉన్నాయి, అవి నేను నేర్చుకుని మార్చుకుని నేర్చుకుని అలాగే బ్రతికితే నా అర్పణ కూడా దేవుడు ఏం చేస్తాడు అని అనుకోవాల్సింది. ఎవరు? కయ్యను అనుకున్నాడా? మరి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నీ తమ్ముడు బాగుపడుతున్నాడు అనుకో, నీ అక్క బాగుపడుతుంది అనుకో, నీ చెల్లి బాగుపడుతుంది అనుకో, రేపు నేను బాగోలేనప్పుడు వాళ్ళు నాకు సహాయం చేస్తారు అనుకో, అనుకో. చేసినవి చేయకపోనాయి అనుకో. అలా కాదు, కొంతమంది ఉంటారు పక్కలు, మా చెల్లి చూడు ఎంత బాగుందో, మండిపోతూ ఉంటారు పక్కల దగ్గరికి వెళ్ళి చెడ్డగా చెప్తూ ఉంటారు. నిజమే, కొంతమంది భార్య భర్త మా అన్నీ చూసేవా, చిన్నప్పటి నుంచి ఆడికి కొవ్వు ఎక్కువైపోయింది ఆడికి, ఇప్పుడు భార్య నుంచి బాగా కలిసి వచ్చింది, చూసి వాళ్ళ పరిస్థితి బాగుంది, నేనే ఇలాగ అయిపోయింది. పక్కడు పచ్చగా ఉంటే సంతోషించే గుణం ఉండాలి నీలో. నీ అన్న బాగుంటే సంతోషించే గుణం నీలో ఉండాలా? నీ తమ్ముడు బాగుంటే సంతోషించే గుణం నీకు ఉండాలా? తోటి సేవకుడు నీకన్నా బాగా చేస్తే సంతోషించే గుణం ఉండాలా? తోటి విశ్వాసి నీకన్నా బాగా ప్రభు కొరకు బ్రతుకుతూ ఉంటే సంతోషించే గుణం ఉండాలా? నీకన్నా మంచి పేరు వస్తూ ఉంటే నేను కూడా నేర్చుకోవాలి అనే తత్వం నీలో ఉండాలా? ఇది ఉంటున్నా ఈ దినాన్న? కుటుంబాల్లో ఉండట్లా, సంఘాల్లో ఉండట్లా, సేవకుల్లో? ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి దినాన్న. మళ్ళా దేవుడు మనకేమి ఇచ్చేయాలా? ఆశీర్వాదాలు ఇచ్చేయాలా? కయ్యను ఎంత మూర్ఖుడో చూడండి. ఈ రోజున కయ్యను వంటి మూర్ఖులు చాలామంది ఉన్నారు. ఎందుకో తెలుసా? కయ్యను తత్వం ఎలాంటిది అంటే, తన దరిద్రంగా బ్రతుకుతాడు, తనకు నచ్చినట్టు బ్రతుకుతాడు, సొంత తమ్ముని చంపేయాలనే పగ ప్రతీకారాలు పెట్టి తిరుగుతాడు. మరలా దేవుడు తన అర్పణ ఏం చేయాలనుకుంటాడు? ఈరోజు దేవుడి మందిరానికి వస్తున్న నీ జీవితంలో దేవుడిని అర్పణ అంగీకరించాలంటే, నిన్ను ప్రభు కొరకు హెచ్చించాలి అంటే, ప్రభు చిత్తంలో నిన్ను గొప్ప ఆశీర్వాదంతో నింపాలి అని అంటే అంతరంగులు ఏముండకూడదు. ఉన్నాయా? తీసేయండి. రాత్రి నీ అన్నైనా, నీ తమ్ముడైనా, నీ చెల్లి అయినా, అక్క అయినా, బిడ్డ అయినా, బంధువైనా, స్నేహితుడైనా, ఎవడైనా సరే అంతరంగంలో ఏముండకూడదు. ఆలోచించండి, దావీదికి అంతరంగంలో ఏం లేదు. చంపేయాలనుకున్నవాడు చేతికి దొరికితే ఆడను వదులుతాడా? దావీదు వదిలేశాడండి. అందుకే దావీదు గురించి దేవుడు అన్నది తెలుసా? దావీదు నా హృదయానుసారుడు అంటే, దేవుని హృదయం అసలు ఎవరితో పోల్చగలం? అంత గొప్ప హృదయంతో ఎవరి హృదయాన్ని పోల్చారు తెలుసా? బా, ఏం లక్షణం అండి దావీదు. దావీదులు అంటే మనస్తత్వాలు ఇది, నన్ను కుటుంబాలు ఉంటే ఎంత బాగుండు కదా. దావీదు వంటి మనస్తత్వం ఈ రోజున కుటుంబాల్లో ఉంటే ఎంత ఆశీర్వాదం కదా. కానీ దావీదు ఏ రోజు ఎక్కడ ఎవరికి పొరపాటున అపకారం చేసినట్టుగా, ఒకే ఒక వ్యక్తి జీవితంలో అపకారం చేసినందుకు జీవితాంతం కుమ్ములి కుమ్ములి ఏడ్చాడు దావీదు. అందుకే బైబిల్లో అతని గురించి ఎక్కడ రాయబడినా, ఎక్కడ రాయబడినా, ఉరియా విషయంలో తప్ప అనే నోట్ చేశాడు దేవుడు. ఒక్క మిస్టేక్ చేసినందుకే కుమ్ములి కుమ్ములి ఏడ్చిన చరిత్ర దావీదే. మరెన్నడూ ఆ పొరపాటు, అప్పుడే కదండి ఏడుస్తూ కీర్తన రాశాడు. 51వ కీర్తన రాస్తూ అన్నాడు, దేవా నా అంతరంగంలో నూతనత్వాన్ని మరలా స్థిరమైన మనసు పుట్టించు ప్రభువా అని. దేవునికి ఏం చేశాడు? ఒక్కసారి తప్పు చేసినందుకే జీవితాంతం ఏడుస్తూనే ఉన్నాడు దావీదు. ఒక మనిషిని చంపినందుకో, పగతో చంపలేదు, పాపం కోసం చంపేశాడు. కానీ శత్రుత్వంతో చేతికి దొరికిన, చంపేయాలనుకున్న వ్యక్తిని కూడా అతను ఏం చేయలేకపోయాడండి. ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు మన జీవితంలో దావీదు నుంచి నేర్చుకోవద్దా? హేబెల్ నుంచి నేర్చుకోవద్దా? బహుశా నేను అనుకుంటాను, కయ్యను చంపడానికి వచ్చినప్పుడు హేబెల్ కూడా బలాఢ్యుడేగా, హేబెల్ ఎదురు తిరగొండొచ్చుగా,
నేను అనుకుంటాను బహుశా హేబెలు బతిమలాడుకున్నట్టు అన్న, నన్ను చంపొద్దన్నా, నన్ను చంపొద్దన్నా. కర్కశంగా కర్కశంగా సొంత తమ్ముడిని చంపడానికి చేతులు అలా వస్తాయండి. ఆస్తి తగాదాలో అన్నను చంపేసిన తమ్ముడు వినట్లేదా? వినట్లేదా? ఒక తల్లి చిన్న కొడుకు రాసేసింది ఆస్తి అని చెప్పి కాలట్టుకుని ఇడిచికెళ్ళిపోతాడు తల్లిని ఒక దరిద్రుడు. పగతో ఎవరి మీద? తల్లి మీద పగతో. ఫేస్బుక్లో ఇలాంటివి వస్తున్నాయి, బాధ అనిపిస్తుంది. నేను ఎప్పుడు ఒకటే నమ్ముతానండి, నాకు లేని దానికోసం, నేను నాకు రాని దానికోసం నేను ఎప్పుడు ఆశపడను. దేవుడు ఏది ఇచ్చాడో దాంట్లో మనం ఏం కలిగి ఉండాలా? తృప్తి కలగ. ఈరోజు ఐక్యత లేకపోవడం వల్ల ఎక్కడ సంతోషాలు కనిపించట్లేదండి. ఈరోజు ఉమ్మడి కుటుంబాలు లేవనుకోండి, సరే ఏదన్నా ఫంక్షన్లు వచ్చినా సరదాగా మనసు విప్పి మాట్లాడుకునే అంత బంధుత్వాలు, మనసు విప్పి మాట్లాడుకునే అంత అక్కచెల్లెల బంధుత్వం, మనసు విప్పి మాట్లాడుకునే అంత అన్నదమ్ముల బంధుత్వాలు ఎక్కడున్నాయండి? దీనన్న ఎదురెదురుగా మాట్లాడుతూనే ఉంటారు, హృదయాలు ఏం పోవట్లా, కల్మషాలు పోవట్లే. హృదయంలో పగ పైకి సమాధానంగా మాట్లాడతాం, హృదయంలో పగ పైకి నవ్వుతూ మాట్లాడతాం, హృదయంలో పగ కౌగులించుకుంటాం. ఏంటి ఉపయోగం? అంతరంగంలో పగ పెట్టుకుని పైకి యాక్టింగ్ చేసినా, నవ్వినా, యాక్ట్ చేసినా దానివల్ల ఉపయోగం లేదు. లేదు. ఎందుకు దావీదు గొప్ప మహారాజుగా వర్ధిల్లాడు అని అంటే పగలేదు తన జీవితంలో. ఎలా చెప్పండి? పగలేదు. ఈరోజు ఈ మాటలు ఉంటున్న మన జీవితంలో ఎలాంటి పగలేమన్నా ఉన్నాయా? ఉంటే ఎంత దారుణంగా ఉంటుందంటే పరిస్థితి. ఆత్మీయతలు ఏమైపోతాం? దగ్గజారిపోతాం. ఇలాంటి కుటుంబాల్లో ఉన్నాయి సరికదా అనుకుంటే మరలా అవి ఎక్కడికి వచ్చినాయి? ఇప్పుడు సంఘాల్లోకి వచ్చాయి. సంఘం అంటే కుటుంబం. నీ తోటి సహోదరి సహోదరులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, వరుసలను బట్టో, పరిస్థితులను బట్టో, వయసులు బట్టో, నువ్వు తల్లి అనుకో, చెల్లె అనుకో, అక్క అనుకో, తమ్ముడు అనుకో, అన్న అనుకో, తండ్రి అనుకో, సహోదరుడు ఏదైనా అనుకో, నువ్వు సంఘానికి వచ్చిన తర్వాత సంఘంలో విశ్వాసులు ఏం చేయగలగాల? ప్రేమించే తత్వం నీకు ఉండాలా? ప్రేమ ఉండదే ఇది నాన్న. ఒకళ్ళు పొగిడితే ఒకరికి నచ్చదు, ఒకళ్ళు మంచి పరిచర్ చేస్తే ఇంకొకరికి నచ్చదు, ఒకరు ఎదుగుతూ ఉంటే ఇంకొకరికి నచ్చదు. ఈ పగలు అంతరంగంలో పెట్టుకుని మరలా దేవుని దగ్గరకు వచ్చి పాటలు ఏం పాడతాం? పాటలు ఏం పాడతాం? సమాధానం గురించిన పాటలు పాడతాం, పాటలు పాడతాం. ఏంటి ఉపయోగం? మందిరాలకు వస్తారు, మందిరాల్లో సేవకుల మీద పగ పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, తోటి సహోదరుల మీద పగ పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. గుర్తుపెట్టుకో, నేను ధైర్యంగా చెప్పగలను, ఎవరైనా తేడా అనిపిస్తే మొహం మీద దులిపేస్తాను తప్ప అంతరంగాలు ఇప్పటి వరకు నేను పగబెట్టుకోలే. అదే అంతరంగులో పగబెట్టుకుని పైకి ప్రేమగా మాట్లాడేవాళ్ళు అంటే చాలామందికి నచ్చుద్ది. మొహం మీద కొండ బద్దలు కొట్టినట్టు నిజాయితీగా మాట్లాడి నీలో ఇది నచ్చలేదు అని చెప్పేవాడంటే సమాజానికి నచ్చదు. అందుకే చాలామందికి శ్యామ్ గారు ఎందుకు శత్రువుగా కనిపిస్తాడు అని అంటే ఉన్నది ఉన్నట్లు చెప్తాడు తప్ప అంతరంగులు ఏం పెట్టుకోడు, పగబెట్టుకోడు. నాకేదో నచ్చకపోతే డైరెక్ట్గా మాట్లాడతాను, కానీ ఇక్కడ పెట్టుకుని మాత్రం యాక్టింగ్ చేయను. నవ్వుతూ నాకు అలవాటు కాదు, దేవుని కృపను బట్టి. అందుకే దేవుడు వర్ధలింప చేస్తుంది. రాత్రి మాటలు వింటున్నప్పుడు సంఘంలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నువ్వేం చేయగలగాల? ప్రేమించగల. అంతరంగులు ఏముండకూడదు, పగుండకూడదు. యోసేపు అన్నదమ్ములు చూడండి, కూడానే ఉంటున్నారు, దూరం నుంచి చూస్తున్నారట. దూరం నుంచి చూసి వస్తున్నాడ్రా, కలల్లకనేవాడు వస్తున్నాడ్రా అని కామెంట్ చేస్తున్నారట. ఎక్కడ చూసి? ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు సంఘాల్లో చాలామంది ఏం చేస్తూ ఉంటారో తెలుసా? మనం ఇక్కడ కూర్చుంటా ఉంటాం, ఎవరైనా విశ్వాసం నడిచొస్తూ ఉంటే వాళ్ళ గురించి కామెంట్ చేసే విశ్వాసం ఉంటారు. కొట్లు దగ్గర, పచారలి కొట్టి దగ్గర, కిల్లి కొట్లు దగ్గర, రచ్చబలాల దగ్గర, కిరాణా షాపుల దగ్గర కొంతమంది పనికిమాలను వాళ్ళు కూర్చుని దారిపోయే వచ్చే సేవకుల గురించి, విశ్వాసుల గురించి కామెంట్లు విసిరే పనికిమాలిన విశ్వాసులు లేరంటారా? వీళ్ళందరూ ఏ బ్యాచ్? అయిన బ్యాచ్. మళ్ళీ దేవుడి దగ్గరకు వచ్చేసంట చప్పట్లు కొడుతూ స్తుతించి మా మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసాడట. ఏ దేవుడు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి అంత సీని బతుకు లేదు. దూరం నుంచి ఎప్పుడైనా ఎవరినైనా చూసి కామెంట్లు విసురుతున్నావా? దూరం నుంచి వచ్చే వాళ్ళని చెడుగా మాట్లాడుకుంటున్నావా? దూరంగా వచ్చే వాళ్ళని చూసి, యోసేపును చూసి మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారట?
మీరు ఎప్పుడైనా చూడండి, యోసేపుకి ఇది నచ్చలేదు అనుకోండి, అన్న మీలో ఇది నచ్చలేదు అని పట్టుకెళ్ళి తండ్రి దగ్గర డైరెక్ట్గా చెప్పేశాడు తప్ప దూరం నుంచి ఎప్పుడైనా కామెంట్ చేశాడు యోసేపు? ఆత్మీయుడు ఇలా ఉంటాడు. ఆత్మీయులు ఎలా బ్రతుకుతారు? దూరం నుంచి కామెంట్ చేయరు. ఒకళ్ళు ఉంటారు కదా ఇంటి దగ్గర, కొంతమంది ఇళ్లల్లో ఉన్నప్పుడు తోటి కోడళ్ళు కానీ అన్నదమ్ములు కానీ దూరం నుంచి చూసి వచ్చినప్పుడు తమ్ముడు వస్తున్నాడు అనుకోండి, వస్తున్నాడే మా అన్నయ్య, మా తమ్ముడు వస్తున్నాడు పనికి మళ్ళాడు అని అంటారు. రాగానే అన్న తమ్ముడు ఎంత ప్రేమ వాళ్ళకి పోసేస్తారో తెలియదు. దూరం నుంచేమో భార్యతో కామెంట్ చేయడు, వీడు దగ్గర రాగానే హత్యేసుకుని నువ్వంటే నాకు చాలా ఇష్టం రా అని అంటాడు. అంతరంగులు ఏమనుకుంటాడు వీడు? ఏమనుకుంటాడు వీడు? ఇలాంటి వాళ్ళు ఉన్నారండి దరిద్రం, ఇలాంటి వాళ్ళు ఉన్నారు సంఘంలో. దేవుని కొరకు బ్రతకాలి అని అంటే అంతరంగులు ఏముండకూడదు. యోసేపు ఎవరిని ఎప్పుడూ కామెంట్ చేయలే, ఏదైనా ఉంటే మొహం మీద బద్దలు కొట్టినట్టు చెప్పిన సందర్భాలు యోసేపు చరిత్రలో ఉన్నాయి తప్ప పొరపాటును కూడా అంతరంగులు ఎవరి మీద కక్ష కార్పణ్యాలు పెట్టుకుని వాళ్ళ పతనం అవ్వాలని వాళ్ళ నాశనం అవ్వాలని ఎప్పుడూ కూడా యోసేపు మారాలని కోరుకున్నాడు. ఏమవ్వాలని కోరుకున్నాడు? ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన తెలుసా, ఒకవేళ తమ్ముడిని పట్ల సరిగా లేడా మారాలని కోరుకు, నీ అన్న సక్రమంగా మారాలని కోరుకు, అక్క సక్రమంగా లేదా మారాలని కోరుకు, తమ్ముడు సక్రమంగా లేడా మారాలని కోరుకో, పతనాన్ని కోరుకోకు, నాశనాన్ని కోరుకో, నాశనం కోరుకు. వాళ్ళందరూ యోసేపు నాశనాన్నే కోరుకున్నారట. ఎవరి నాశనాన్ని? యోసేపు నాశనాన్ని కొన్న చూద్దారా, వీడి కలలేమో తీడి తీసుకెళ్ళి లేపేద్దాం, లేపేస్తే వీడి కలలేమవుతాయో వీడి బ్రతికేమోటో చూద్దాం అని ఎక్కడి నుంచి అనుకున్నారట? ఇవన్నీ దేవుడు వినడా? వినడా? ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు నీకు వ్యతిరేకంగా ఎవరైనా కామెంట్లు చేసుకున్నా, నీకు వ్యతిరేకంగా నవ్వుకున్నా, నీ గురించి మాట్లాడుకున్నా నువ్వు హ్యాపీగా ఉండి యోసేపు లాగా. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, ఒక్కొక్కసారి ఒక మీటింగ్కి వెళ్తాం, ఒక మీటింగ్కి వెళ్ళాను నేను, రక్షించబడకపోవడం ఒక మీటింగ్కి వెళ్ళాను, అది మేబీ క్రిస్మస్ మీటింగ్ మీటింగ్ జరుగుతూ ఉంటే అప్పటికి నాకు పెద్ద నా గుర్తింపు లేదు, నేను సేవకుడిని కాదు, పూర్తి నేను బాప్తిస్మంలోకి సాక్ష్యం ఇవ్వలే. బట్ ఒక ఆయన మీటింగ్ పిలిచారు, వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మీటింగ్ వెనకాల చైర్స్లో కూర్చున్నాను, నా ముందు ఒక పెద్ద పాస్టర్ గారు ఉన్నారు, వాళ్ళ టీం ఉన్నారు. నేను వెనకాల ఉన్నప్పుడు నేను చాలా చిన్నపిల్లోని, బహుశా నా వయసు 18-19 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ వయసులో వాళ్ళందరూ అప్పటికే ఒక వాడబడుతున్న గొప్ప దైవజనులు, వాళ్ళ టీము. ఆయన అంటే నాకు చాలా అభిమానం ఉండేది. వాళ్ళు మళ్ళీ సువార్తలు చేస్తూ ఉండేవారు ఆ సమయంలో. అయితే నేను వెనకాల కూర్చున్నాను, ఎప్పుడన్నా నేను తెలియదు కాబట్టి సేవకులు అంటే మంచి అభిమానం ఉండేది నాకు. అయితే వాళ్ళ టీంలోనే సింగర్స్ ఉన్నారు, వీళ్ళ టీం అంతా వీళ్ళు ఉన్నారు. పైకెక్కి ఎవరైనా పాడి కిందకు దిగుతూ ఉంటే వెళ్ళే ప్రతి అమ్మాయిని వీళ్ళు కామెంట్ చేస్తున్నారు. దైవజనుడు పక్కన ఉన్నాడు. నా మైండ్లో ముద్రించుకుపోయిన సంఘటన అది. వాళ్ళు సువార్త దండయాత్ర చేస్తారు మళ్ళీ ప్రతీ నెల. సువార్త దండయాత్ర చేసే సువార్తికులు ఏం చెప్తున్నారు తెలుసా? ఒరే వచ్చేసింది ఇది, పెద్ద సింగర్లా ఫీల్ అయిపోద్ది ఇది, ఈ టీం కామెంట్లు. ఇలాంటి వేదవులందరూ మళ్ళీ ఏం చేస్తారట? స్వాతి వెళ్ళే వచ్చే ప్రతి ఒక్కరిని కామెంట్ చేస్తున్నారు. నువ్వు సింగర్ అయితే ఉండొచ్చు, స్వరం లేనని చూసి కామెంట్ చేయకు. నువ్వు పెద్ద స్పీకర్ అయితే కావచ్చు, వాక్యం రాని వాళ్ళు చూసి కామెంట్ చేయకు. నువ్వు పరిశుద్ధుడివే కావచ్చు, పరిశుద్ధత లేని వాళ్ళు చూసి కామెంట్ చేయకు. నేను చూశానండి, నా బాధ అనిపించింది. ఇంటి వీళ్ళ సేవకుల వీళ్ళ సువార్త చేసేది, వీళ్ళ చూసా నేను ఇన్స్పైర్ అయింది, వీళ్ళు చూసే గొప్ప సేవకులు అనుకున్నది బాధ అనిపించింది. అరే మీరు ఆలోచించండి, నేను ఒక ప్రాంతంలో ఉన్న నా పక్క నుండి స్టేజ్ మీద వెళ్ళొచ్చే వాళ్ళు మీరు కామెంట్ చేస్తుంటే సేవకుడిగా నేనేం చేయాలి? అక్కడ ఏం చేయాలి? సేవకుడు అక్కడే ఉన్నాడు, అసలు ఆయనే కామెంట్లు ఇసురుతున్నాడు, ఆయనే కామెంట్లు ఇసురుతున్నాడు, ఆయన ప్రతి ఒక్కడిని కామెంట్ చేస్తాడు. మళ్ళీ చెప్తున్నా, మైక్ పట్టుకుని వాక్యం చెప్తున్న సేవకుడు ఎక్కువ కాదు, కూర్చుని వాక్యం విన్న విశ్వాసి ఎక్కువ కాదు, ఎవడైనా సరే దేవుని దృష్టిలో. యోసేపుని చూసి కామెంట్ చేసినట్లకి ఈరోజున చాలామంది స్టేజ్ ఎక్కువస్తూ ఉంటే వాళ్ళు చూసి కామెంట్ చేస్తున్నారండి, దూరం నుంచి వస్తూ ఉంటే కామెంట్ చేసేవాళ్ళు అండి. అదే కదండి, ఎలీషా గారు వస్తూ ఉంటే కొంతమంది ఎవరు వస్తే నిలబడి కామెంట్ చేస్తున్నారట, బోడివాడా ఎక్కుపో అని కామెంట్ చేస్తున్నారట. ఒక సేవకుడు బట్ట తలైతే ఆ వ్యక్తిని కామెంట్ చేసి, విశ్వాసులున్న యవనస్తులున్న దరిద్రమైన సమాజంలో మనం బ్రతుకుతున్నాం.
వందగడవైతే ఉండొచ్చు, అందగత్తవైతే ఉండొచ్చు, అందులో లేని వాళ్ళని చూసి హేళన చేయిపో. చాలామంది ఈరోజున కొంచెం బాగుంటే, కొంచెం హైట్ ఉంటే, కొంచెం రంగు ఉంటే, కొంచెం రూపు ఉంటే, కొంచెం హెయిర్ ఉంటే, కొంచెం పర్సనాలిటీ బాగుంటే, బాగాలేని వాళ్ళని చూసి కామెంట్ చేస్తున్న పరిస్థితులు ఈనాటి సమాజంలో చూస్తున్నాం. యోసేపు నీతియుక్తంగా బ్రతుకునందుకు అతను ఏం చేస్తున్నారండి? హేళన చేస్తున్నారు. ఇది నాన్న గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం వింటున్న ఎవరైనా సరే ఎదుటి వ్యక్తిని రెస్పెక్ట్ చేయడం నేర్చుకో, గౌరవించడం నేర్చుకో. సంఘంలో ఈ హేళనకరమైన మాటలు ఉండకూడదు. సేవకుడి మీద హేళనకరమైన మాటలు ఉండకూడదు. సేవకుడి పర్సనాలిటీ మీద, సేవకుడి రంగు మీద, సేవకుడి రూప్ మీద, సేవకుడి హైట్ మీద, సేవకుడి బాడీ లాంగ్వేజ్ మీద, సేవకుడి మాట తీరు మీద చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇది నన్ను గుర్తుపెట్టుకో. సేవకుడు నత్తివాడైనా సరే దేవుడు అతను ఏం చేస్తాడు? బలమైన సాధనంగా వాడుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, దావీదు ఏమన్నాడు తెలుసా? సౌలు దుర్మార్గుడే కావచ్చు, కానీ అతన్ని ఎవరు అభిషేకించారు? దేవుడు అభిషేకించిన దైవజనుడు గురించి మాట మాట్లాడే ముందు నీ ఒళ్ళు, పళ్ళు, నోరు, చెవులు జాగ్రత్త పెట్టుకోసమా. దెబ్బతింటావు. అంతేకాదు, దేవుడు ఆత్మచేత నడిపించబడుతున్న విశ్వాసులు చూసిరా సరే నువ్వేం చేయకూడదు? ఏం చేయకూడదు? గట్టిగా చెప్పండి, హేళన చేశామా? దెబ్బతింటావు. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో రెండంచెల కడ్గమని యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాం. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరెవరైనా ఈ స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి. కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియజేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచయ కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమే. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.